జేఈ మీన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ డే వన్ షిఫ్ట్ టు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ టు క్వశ్చన్ పేపర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ అనాలసిస్ మీకు ఇవ్వడం ధర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్గా ఓవరాల్ పేపర్ ఎలా ఉంది ప్యాటర్న్ ఎలా మెయింటైన్ చేశారు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమేమి ఇచ్చారు ఈజీ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి సబ్జెక్ట్ వైజ్గా కంప్లీట్ డీటెయిల్ అనాలసిస్ మీకు క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి సో షిఫ్ట్ టు ఎగ్జామినేషన్లో మీకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తుంటే కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే కామెంట్ చేయండి అండ్ ఎన్టీఏ ఎటువంటి సర్ప్రైజెస్ లేకుండా యాజ్ టీజ్గా డిఫికల్టీ లెవెల్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి చూసుకుంటే మ్యాథ్స్ మోడరేట్ టు డిఫికల్ట్గా ఇచ్చారు మార్నింగ్ కూడా సేమ్ ఇదే మెయింటైన్ చేయడం జరిగింది ఫిజిక్స్ డిఫికల్ట్గా ఇచ్చారు అండ్ ఫిజిక్స్లో చాలామంది స్టూడెంట్స్ స్టక్ అయిపోయారు రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను కెమిస్ట్రీ చూసుకుంటే స్కోరింగ్ సబ్జెక్ట్ ఈజీ టు మాడరేట్ వచ్చాయి కెమిస్ట్రీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే స్కోర్ చేయడం మాక్సిమం పాసిబిలిటీ ఉంది పేపర్ ఓవరాల్ పేపర్ లెవెల్ ఏంటి గుడ్ అటెంప్ట్స్ ఏంటి అనేది ఫైనల్గా చూద్దాం సో ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి చూసుకుంటే మ్యాథ్స్లో మనకు మార్నింగ్ ఎలా అయితే లెంతి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో సేమ్ లెంత్ క్వశ్చన్స్ వచ్చాయి చాలామంది స్టూడెంట్స్కి టైం కన్జ్యూమింగ్ అయిపోయింది అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయారు అండ్ మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ షిఫ్ట్లో టోటల్గా చాలా మట్టుకు స్టూడెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే టైంలో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది క్వశ్చన్ అర్థం చేసుకోవడం విషయంలో చాలామంది స్టూడెంట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కన్ఫ్యూజన్ మార్నింగ్ షిఫ్ట్లో అయితే అలా ఏం లేదు కానీ ఇప్పుడు వచ్చిన సెకండ్ షిఫ్ట్లో మాత్రమే కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అయ్యాయని చెప్పారు ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే చాలామంది స్టూడెంట్స్కి టైం చాలా తీసుకుంది సో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ అందరూ టైం మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మీకు క్వశ్చన్ చేస్తున్న టైంలో అది ఇంకా టైం ఎక్కువగా తీసుకుంటుంటే బెటర్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి లెంతి క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే క్వశ్చన్ చూడగానే అర్థమయ్యే టైంలోనే వాటిని స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మ్యాక్సిమమ్ ఛాన్స్ అయితే ఉంటుంది మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి చూసుకుంటే ఓవరాల్గా వెక్టర్ ఆల్జీబ్రా త్రీ డిజామెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ట్రిగ్రామెట్రీ హైపర్ బోలా నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ తిగ్రామీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి స్ట్రైట్ లైన్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి సో ఇక్కడ ఈ చాప్టర్స్ నుంచి అయితే మెయిన్గా హై వెయిటేజ్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది మిగిలిన చాప్టర్స్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్లో చాలా మట్టుకు స్టూడెంట్స్ అందరూ ఎందుకు స్టక్ అయ్యారంటే మెయిన్గా ఫండమెంటల్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు మెయిన్గా ఫండమెంటల్ అండ్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అయిన స్టూడెంట్స్ మాత్రమే చేయగలగల ఇచ్చారు అండ్ వన్ మోర్ ఫార్మ్లా బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇచ్చేశారు ఫార్ములా బేస్డ్ జస్ట్ ఫార్మ్లా పుట్అప్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ వచ్చేలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మెయిన్గా స్టూడెంట్స్ అందరు ఇక్కడే స్ట్రక్ అయిపోయారు సో మీరు ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే కనుక ఫిజిక్స్లో కూడా స్కోర్ చేయొచ్చు ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు నెక్స్ట్ ఎగ్జామ్స్ సంబంధించి స్టూడెంట్స్ అందరూ ఫార్మ్లా బేస్డ్ వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి అండ్ ఫిజిక్స్లో చూసుకుంటే కనుక మనకు ఈరోజు మేజర్గా కైనటిక్స్ కెనమెటిక్స్ సెమీ కండక్టర్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ నుంచి డైరెక్ట్గా ఫార్మ్లా బేస్డ్ క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి టైర్మో డైనమిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది మేజర్ పార్ట్ వచ్చి మనకు డైరెక్ట్గా ఫండమెంటల్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఫార్మ్లా బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చాయి కాబట్టి వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ కెమిస్ట్రీ సంబంధించి చూసుకుంటే కెమిస్ట్రీలో ఈజీ క్వశ్చన్స్ అయితే వచ్చాయి డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసిన క్వశ్చన్స్ డైరెక్ట్ లైన్ టు లైన్ ఆన్సర్స్ అయితే చేయగలిగేలా వచ్చారు అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు ఈజీ క్వశ్చన్స్ కూడా మెయిన్గా మనకు రియాక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ మనకు బ్లాక్ హెల్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ బయోమాలిక్యూల్స్ నుంచి వచ్చాయి పాలిమర్స్ నుంచి వచ్చాయి చాలా టాపిక్స్ నుంచి అయితే డైరెక్ట్గా ఇచ్చారు మనకు మేజర్ పార్ట్ చూసుకుంటే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సంబంధించి చూసుకుంటే చాలా మటుకు క్వశ్చన్స్ అయితే ఆర్గానిక్ పార్ట్ నుంచే కవర్ చేయడం జరిగింది ఇన్ఆర్గానిక్ పార్ట్ కూడా ఎక్కువ వెయిటేజ్ అంటే ఆర్గానిక్తో కంపేర్ చేస్తే ఇన్ఆర్గానిక్లో ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ కీ పాయింట్స్ కనుక చూసుకుంటే క్వశ్చన్ పేపర్ సంబంధించి ఓవరాల్గా మనకు లాస్ట్ ఇయర్తో చూసుకుంటే లాస్ట్ ఇయర్ పేపర్ కంటే చూసుకుంటే డిఫికల్టీ లెవెల్ కొంచెం హైగానే ఉందని చెప్పొచ్చు మేజర్గా లాస్ట్ ఇయర్ పేపర్తో కంపేర్ చేసినప్పుడు అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ క్యూస్ సంబంధించి చూసుకుంటే సేమ్ కాన్సెప్ట్స్ అయితే రిపీట్ చేయడం జరిగింది సేమ్ కాన్సెప్ట్స్ మీద మనకు క్వశ్చన్స్ అయితే రిపీట్ చేశారు సేమ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు కానీ సేమ్ కాన్సెప్ట్స్ పైన మనకు వాల్యూస్ చేంజ్ చేసి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు బెటర్ ఇయర్స్ క్వశ్చన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఫాలో అయితే చాలా ఈజీ అవుతుంది మీకు అండ్ టెక్స్ట్ బుక్స్ అయితే త్వరగా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ పడ్డాయంటే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మేజర్గా టెక్స్ట్ బుక్స్ను ఫాలో అవుతూ కాన్సెప్ట్స్ ఫండమెంటల్స్ని ఒకటికి రెండు సార్లు చదవండి అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యొక్క కాన్సెప్ట్స్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మీ స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు పేపర్ వచ్చి మనకు మోడరేట్ పేపర్ అని చెప్పొచ్చు ఓవరాల్గా మాడరేట్ డిఫికల్టీగా కూడా ఉందని చెప్పొచ్చు కంపేర్ చేసుకుంటే మార్నింగ్ పేపర్ అండ్ ఇప్పుడు గుడ్ ఐటమ్స్ సంబంధించి చూసుకుంటే ఓవరాల్గా ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫోర్ ప్లస్ గుడ్ అటెంప్ట్స్ అయితే చెప్పొచ్చు ఓవరాల్గా మీరు కనుక ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫోర్ గుడ్ అటెంప్ట్స్ చేస్తే మాక్సిమం మీ పర్సంటేజ్ అయితే గుడ్ పర్సంటేజ్ వస్తుంది నెక్స్ట్ రేపు ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్గా మ్యాథ్స్ సంబంధించి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి లెంతి క్వశ్చన్స్ ఉంటే కనుక అవాయిడ్ చేయండి ఫిజిక్స్లో ఫండమెంటల్స్ అండ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఒకసారి రివిజన్ చేసేయండి కెమిస్ట్రీలో ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి స్కోర్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది బెటర్ మీరు కెమిస్ట్రీనే నాకు ఈజీ అనుకుంటే ఫస్ట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లోనే స్టార్ట్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా ఉన్న టైంలో ఫస్ట్ కెమిస్ట్రీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే మిగిలిన సబ్జెక్ట్ మీరు ఇక్కడ మ్యాథ్స్కి టైం స్పెండ్ చేయొచ్చు ఫిజిక్స్లో ఇంకా నాకు రావాలనుకుంటే అప్పుడు ఫిజిక్స్ బెటర్ మీరు నెగిటివ్ మార్కింగ్ వెళ్లకుండా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ